వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే. కరోనా వైరస్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. లోకల్ కాంటాక్ట్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ మూడో దశకు చేరుకున్నట్లుగానే అనిపిస్తుంది. ఒకవేళ మూడో దశకు కనుక కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మన దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బంది కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలరా? సామాన్యులు సైతం వాలంటీర్లుగా కరోనాపై యుద్ధంలో వారి స్థాయిలో వారు సేవలు అందిస్తున్న తరుణంలో బాధ్యత గల ప్రైవేటు వైద్యులు ఎక్కడ? ఇదే ఈరోజు టాపిక్ మీ జోమిన్ ప్రోగ్రామ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి వైద్య సేవలు అందించడానికి కనీసం ఒక డాక్టర్ కలిగి ఉండాలి. కానీ 140 కోట్లకు చేరువలో జనాభా కలిగిన మన దేశం వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైద్యం అందించడంలో అనుమతి నిరాకరించడం జరిగింది. కానీ కరోనా నియంత్రణకు లాక్డౌన్ మినహా ఇంకేదీ చేయలేని దేశ వైద్య రంగస్థితి, ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని నైతిక బాధ్యతతో ముందుకొచ్చి ప్రభుత్వ వైద్య సిబ్బంది కొరత అధికంగా ఉండే వైద్యశాలలో కరోనా చికిత్సకు తాము సైతం విధులు నిర్వహిస్తామని ప్రైవేట్ వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొస్తే ప్రభుత్వానికి కరోనాను కట్టడి చేయటం తేలికవుతుందనడంలో సందేహమే లేదు. కానీ కరోనా యుద్ధంలో పాల్గొనడానికి అంతటి ఔదార్యం, నైతిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రైవేట్ వైద్యులు ఎందరుంటారు? కరోనా మూడో దశకు చేరుకోకముందే అతి తక్కువ గల ప్రభుత్వ వైద్య సిబ్బందికి తోడుగా కనీసం 50% ప్రైవేట్ వైద్యులను రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాసుపత్రులలో విధులు నిర్వర్తించేలా, కరోనా చికిత్సలో భాగం చేసేలా ప్రభుత్వాలు చర్యలు చేపడితే కరోనా మూడో దశకు చేరుకోకుండా ఆపగలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మూడో దశకు చేరుకుంటే కొన్ని పెద్ద కార్పొరేట్ వైద్యశాలలను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని కరోనా చికిత్సను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది జూమిన్ ప్రోగ్రామ్ లో ఈరోజు టాపిక్. మరో అంశంపై విశ్లేషణతో మరోమారు మీ ముందుకు వస్తాం. స్టే విత్ అస్ నేషన్ టుడే. అండ్ శ్రీనివాస్ గుండోజు. Do not forget, click the subscribe button and hit the bell icon. మరింత సమాచారం కోసం నేషన్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.